అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు మా నాన్నగారి నాన్నగారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి నేడు. ప్రతి సంవత్సరం ఈనాడు మేము కుటుంబ సభ్యులందరం కుటుంబ సమేతంగా వారి ఘాట్ వద్దకు వెళ్ళి నాన్నగారి ఆశీస్సులు తీసుకుంటాం. కానీ ఈ సంవత్సరం ఈ కరోనా మహమ్మారి తీవ్రత వల్ల వారి దగ్గరికి వెళ్ళలేకుండా ఉన్నాం. ఈ నిర్ణయం మీరందరి క్షేమం గురి తీసుకోవడం జరిగింది. మీ అందరు కూడాను ఈ మహమ్మారి నిబంధనలను పాటిస్తూ మనుషుల మధ్యన 10 అడుగుల దూరంగా ఉంటూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్లు వాడుతూ క్షేమంగా ధైర్యంగా ఉండండి. మరి మా నాన్నగారి నాన్నగారి జయంతి సందర్భంగా వారి గురించి మనం ఎంత మాట్లాడినా తనివి తీరదు. ఆయన కానీ వారి గురించి 2 మాటలు మీతో పాలు పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఖ్యాతిని కాపాడి పునర్జింపజేసి మనందరం గర్వపడే విధంగా చెప్పుకోదగ్గ తెలుగు ముద్దుల బిడ్డ కళామ తల్లి వర్రాల బిడ్డ మన అన్నగారి నాన్నగారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 98వ జయంతి నేడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అంటారు. నిజమే. నాడు మన నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కాకుండా నేడు విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడై యుగానికి మహాపురుషుడై యుగపురుషుడు అయ్యారు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటారు మనకు తెలియదు, కానీ శ్రీరాముని శ్రీకృష్ణుని రూపరేఖలు కల్పించి దేవుడులు అవతరించి మనందరికీ దేవుడు అయ్యారు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటే నన్న నినాదంతో వారు కుల మత ప్రాంతాలకు అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేస్తూ యావత్ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఖ్యాతిని కాపాడి పునర్జన్మలు చేసి మనందరం గర్వపడే విధంగా ఈ యావత్ భారతదేశ శిఖరాలపై రెపరెపలాడుతూ పెట్టిన ఘనత మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు నినాదంతో వారు సమాజానికి సేవలు అందిస్తూ మరెన్నో సంక్షేమ పథకాలు అందించారు మా నాన్నగారు. ఒక పేద పాలిట పెన్నిదిగా ఉంటూ పేద ప్రజలకు కూడు గుడ్డ నీడ కల్పిస్తూ వారికి 2 రూపాయలకు బియ్యం అందజేసి సగం ధరకు వస్త్రాలు కేటాయించి పక్కళ్ళు నిర్మించి వారిని ఆదుకున్నారు మా నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే తెలుగింటి ఆడపడుచులకు అన్నగా ఉంటూ ప్రతి ఆడపడుచుకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ వారికి ఆస్తిలో సమాన హక్కు కేటాయించి ఒక అన్నగా అండగా ఉన్నారు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే రైతన్నలకు అన్నదాతగా ఉంటూ ప్రతి రైతుకు 50 రూపాయలకు విద్యుత్ అందజేసి వారి కష్టసుఖాలు పాలు పంచుకొని వారికి ప్రతి ఏటా వచ్చే పంట ఆదాయంలో నష్టం వాటిల్లకుండా సరియైన గిట్టుబాటు ధర అందిస్తూ వచ్చారు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారి విధంగా మరెన్నెన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ అన్నదానం కన్నా మించిన దానం లేదని నమ్ముతూ పాటిస్తూ వారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన పిమ్మట తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై అన్నదానం కార్యక్రమం పెట్టాలని సంకల్పించుకుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దాతల ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా ఉచిత అన్నదాన కార్యక్రమం పెట్టింది ప్రారంభించింది మొదలుపెట్టింది మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి విధముగా ప్రజలకు సేవలు అందిస్తూ సమానంగా మన తెలుగు గడ్డ తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ 10 కోట్ల తెలుగు ప్రజలకు దేవుడయ్యారు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు నాటికి నేటికి ఎప్పటికీ చిరస్మరణీయులే. కాబట్టి వారు యుగపురుషుడు కాగలిగి అందరి హృదయాల్లో దేవుడై కొలువై ఉన్నారు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సూర్య చంద్రులు తెలుగు జాతి తెలుగు గడ్డ తెలుగు భాష ఉన్నంతకాలం వారి రామనామ స్మరించి చెప్పేసి ఉండాలని మా కుటుంబ శ్రేయోభిలాషులకు మా నందమూరి వంశ అభిమానులకు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ వర్గీయులకు మా తెలుగుదేశం పార్టీ వీర సైన్య కార్యకర్తలకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ ఇండియా.
జయ తిరుపతి తల్లి జోహర్ నంగూరి హరికృష్ణ.